చేస్తాంరా నీతో. అదేంట్రా ఆ అమ్మాయికి ఒక్క ఫోన్ కూడా చేయట్లేదేంట్రా నువ్వు? ఒకవేళ ఆ అమ్మాయి ఉన్నాను సెలెక్ట్ చేసుకుంటే ఏంట్రా పరిస్థితి? చేయాలి, అలా చేస్తే గానీ వీడికి బుద్ధి రాదు. ఏ మాయా, అలాంటోడు ఉండడంటావా? అందుకే వీడున్నప్పుడు నన్ను పిలవద్దంటావు, నేను వెళ్తున్నా. మాయా కూర్చో. అలాంటోడు ఉన్నా లక్షల్లో ఒక్కడు ఉంటాడు రా, నేనైతే చూడలేదు. హే మాయా నువ్వు చూసావా? రామ్ ప్లీజ్. రే జానుకి అలాంటోడు దొరికితే ఫస్ట్ ఏం చేస్తా తెలుసా? వాడిని తీసుకొచ్చి నా ముందు నుంచో పెడతా. Yes, I am not in the office. I just came for a cup of coffee. Lisa, what do you mean? Me is too much to know. Nen tinnana chachana matra rakku. Che. Idiot. Cha. Naraga chups. Che. Excuse me, boss. Need any help? I am fine. Are you sure? Yeah, yeah. I am fine. Thank you. Shit. జాను వచ్చిందిరా, చూస్తుంటే హ్యాపీగా ఉందిరా, కొంపలేసి కనిపెట్టిస్తుందా? ఏంటి కనిపెడిస్తే హ్యాపీ కదరా. హాయ్ జాన్. హాయ్. నీకు కావాల్సిన వాడు దొరికాడా? ఇది కనిపెట్టలేదనే ధైర్యం కదా నీకు? అయినా కనిపెట్టలేకపోయానని చెప్పడానికి రాలేదు. నేను కనిపెట్టలేనంత ప్రేమ ఉందని చెప్పడానికి వచ్చాను. ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రేమిస్తున్నారు, అందులో నాకు కావాల్సిన వాణ్ణి కనిపెడతాను. గుడ్. ఎప్పుడు? వాలంటైన్స్ డే లోపా? అప్పట్లోగా ఇప్పట్లోగా అని కాదు, నా లైఫ్ నాకు కావాల్సినప్పుడు నిర్ణయించుకుంటాను. జాన్ ఒక్కటి మాత్రం నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది, ఖచ్చితంగా అలాంటి వాడు మాత్రం నువ్వు కనిపెట్టలేవు. నువ్వు అలా అనుకోవడానికి నీ వెనక 9 ఫెయిలియర్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. కనిపెట్టగలను అని చెప్పడానికి నా దగ్గర చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ నిజానికి ఫెయిల్ అయిన లవ్ స్టోరీస్. అవి ఫెయిలియర్సా? ఏంటి నువ్వు మాట్లాడేది? ఇప్పటికీ మా అమ్మ నాన్న ఎంత ప్రేమగా ఉంటారో తెలుసా? పిన్ని, బాబాయ్, నా ఫ్రెండ్ సోనీ లవ్ లో సూపర్ గా ఉన్నామని చెప్పారు. వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. లవ్ అబద్ధమా? నా లవ్ అబద్ధమా? మన లవే అబద్ధం అంటాడు. హౌ డేర్ యు సే లైక్ దట్? వాట్ ది హెల్ మ్యాన్, ప్లీజ్ షట్ అప్. అందుకే వెళ్ళం నచ్చుడు. వాయా వాడు ఆనంద చెప్తుంటాడు, పట్టించుకోకు. కూల్. ఎంత ధైర్యమే వాడికి. మా తమ్ముడు చెప్పింది రైట్, మీరు ఇంకా సిగరెట్ తాగుతున్నారు కదా. వాడు నీ లవ్ స్టోరీకి మాత్రమే విలన్ కాదే, అందరి లవ్ స్టోరీస్ కి విలన్. షుడ్ లీవ్ హిమ్. వేర్ ఇస్ హి? హే జాన్. అరే ఏంటి గ్యాంగ్ నేషన్ వచ్చా? ఏంటి మా లవ్ ని అబద్ధమన్నావు అంట? మిమ్మల్ని అంటే మీ అందరిని కాదమ్మా, జనరల్ గా జనాలను అన్నాను. అంటే మేము జనం కదా, మాది ఓన్లీ వన్ లవ్, దాన్ని అబద్ధం అంటే ఊరుకుంటామా? తెలుసుకోవడానికి వచ్చాం. అరే కూల్ బేబీ, తెలుసుకుందాం, దాంట్లో ఉంది. రైట్ ఇదిరా. ఓకే ఒక గేమ్ ఆడదాం. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ ఆర్ డేర్? ఈ బాటిల్ టాప్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ సెలెక్ట్ చేయాలి. నిజమా ధైర్యమా? ట్రూత్ అంటే నేను మిమ్మల్ని, మీరు నన్ను, ఏదైనా అడగచ్చు. కానీ మీరు ఖచ్చితంగా నిజం చెప్పే తీరాలి. నిజం అంటే నిజమే చెప్పాలా బాస్? తప్పదు బ్రదర్. అలా సెలెక్ట్ చేయలేని వాళ్ళు డేర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఎవరు ఏవడిగినా చేయాలి. ఓకే. ట్రూత్ ని ఫేస్ చేసే డేర్ మాకుంది. జాన్ నిజం సింహం లాంటిది, ఆ నిజాన్ని చూడడానికి అడవిలో దిగటం, ఈ ఆటలో దిగటం రెండు ఒకటే. సో ఐ యూ రెడీ? Yes, we are ready. Ready. Okay. Let's start the game. Hey, na vai pagindi. Truth or dare? Truth. Love kontha kalame baaguntundannavanta? Adhe nizam. Love first chaala baaguntundi. Tarvata tarvata traffic lo journey la untundi. Hello. Namava. Ma satya ga nadugu. Hey. Ray. Ma, ee maida ratal manakoddu. Da. బ్రో నీ టర్న్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. వెల్ ఇప్పుడు ఒకవేళ ఇద్దరు అందమైన అమ్మాయిని దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి లవ్ కావాలంది, ఇంకొక అమ్మాయి సెక్స్ కావాలంది, ఏం సెలెక్ట్ చేస్తావు? ఐ సెలెక్ట్ లవ్. మరి ఈ అమ్మాయితో ఏం చేస్తావు? అదే ప్రశ్న నిన్ను అడిగితే ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ అంటాను. ఏంటో నీ ఆన్సర్ చెప్తావు కదవా. ఐ సెడ్ లవ్ రైట్? లవ్ అనేగా చెప్పాను. చీటిల్ బ్యాచ్,
ట్రూత్. మీ ముగ్గురు జాను లవ్ చేస్తున్నారు, ఐ యామ్ రైట్? రేపు పొద్దున జాను ఒక్కని సెలెక్ట్ చేస్తే మీ ముగ్గురులో ఏ ఇద్దరు జానును సాక్రిఫైస్ చేస్తారు? ముగ్గురు అంటే జాన్ని గాలి వదిలేసినట్టే. లెట్స్ స్టార్ట్. సెల్ఫ్, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఎందుకు ప్రేమించావు? హి విల్ లవ్ మీ రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఎలా తెలుసు? ప్రపోజ్ చేసినప్పుడే చెప్పాడు. అలా ఎవరు చెప్పినా ప్రేమించేస్తావా? లవ్ లో ఎవరైనా అబద్ధాలు ఆడారా? అదేంటి, బాటిల్ తిప్పక ముందే క్వశ్చన్ అడుగుతున్నావు. ఈ బాటిల్ ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళకే ఈ క్వశ్చన్. మళ్ళీ అడుగుతున్నా, లవ్ లో ఎవరైనా అబద్ధాలు ఆడారా? మళ్ళీ నేనా? పాస్. పాస్ ఫెయిల్ లేదు, ఫేస్ ఇట్. క్విట్ క్విట్టిండ్రా అంటే నాతో అబద్ధాలు ఆడవా? నో నో, డోంట్ సే లెదర్. జస్ట్ నిన్ను హ్యాపీగా ఉంచడానికి చిన్న చిన్న అబద్ధాలు ఆడాను అంతే. అంటే నన్ను హ్యాపీగా ఉంచడానికి అబద్ధాలు కూడా ఆడతావా? నో 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 నో, ఐ డిడ్ మీన్ దట్. ఐ రియలీ డిడ్ మీన్ టు హర్ట్ యు. అంటే ఇన్ని రోజులు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావు అన్నమాట? నో నో నో, ప్లీజ్ స్టాప్ ఇట్. లిసన్, యు ఆర్ ద చీటర్. వో, గివ్ ఇట్. గో టు హెల్ ప్లీజ్. ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ కి కానీ బాయ్ ఫ్రెండ్ కానీ వాళ్ళు అసహ్యంగా ఉంటారని చెప్పారా? ఒకప్పుడు గంటలు గంటలు ఫోన్ మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ పెట్టేస్తే చాలని ఎవరికైనా అనిపిస్తుందా? అబ్బాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయిల గురించి ఏం ఆలోచిస్తారు? లవ్ కొంతకాలమే నిజమని ఇప్పుడు నేను అంటున్నాను, మీరేమంటారు? డు యు ఎవర్ ఫీల్ యువర్ ద రాంగ్ గాయ్ ఆర్ ద రాంగ్ గర్ల్? ఇక్కడ ఉన్న వాళ్ళు మీ రిలేషన్ నుంచి ఎవరికైనా విడుపులో ఉందా? ఈ గేమ్ చాలా రిస్కీ, వదిలేద్దాం. ఓకే. Hey, listen, please don't go, please, please. Yeah? Boss, 9 మందిని లవ్ చేయడం గ్రేట్ కాదు బాస్, 9 మందిని వదిలించుకున్నావు చూడు, అది గ్రేట్. నేను నా గర్ల్ ఫ్రెండ్ ని వదిలించుకోవడానికి ఏదైనా మంచి ఐడియా చెప్పు బాస్. వెళ్ళి నిజం చెప్పే. అమ్మో కష్టం బాస్, ఇట్స్ రియలీ టఫ్. అవును, మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? పింకీ. హే పింకీ, ఏయ్ ఏయ్ ఏయ్, నిన్ను వదిలించుకోవడానికి ఒక ఐడియా అడుగుతున్నాడు. నో ప్లీజ్. ఆ అమ్మాయి వచ్చి స్పీడ్ చూస్తుంటే ఒక్కరోజు గోలంతా ఓపిక పట్టు. నెక్స్ట్ డే ఆల్ హ్యాపీస్, ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ, మనిద్దరం వాట్ ఆడదామా? ట్రూత్ ఆర్ డేర్? డేర్. స్టే విత్ మీ. ఏంటయ్యా కాలేజ్కి వెళ్ళలేక ఇటు వస్తే ఇక్కడ కూడా ఏంటయ్యా నీ గోలా? చూడు జాన్, ఈ అబద్ధాలన్నీ విని నువ్వు అప్సెట్ అవ్వకూడదు. నేనే అప్సెట్ అవ్వలేదు. చూడు జనాలు ఎంతలా ప్రేమించుకుంటున్నారు, హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారు. సోనీ చూడు, బ్యూటిఫుల్ లవ్ అండ్ స్టిల్ ఎగ్జిస్టింగ్. నాకు నమ్మకం ఉంది. గుడ్. అయినా వాళ్ళు లవ్ చేసుకుని 100 రోజులు అయింది. విష్ చేయడానికి వచ్చా. నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. అరే అలా అయితే నువ్వు నన్ను కూడా విష్ చేయాలి. ఎందుకు? నా లవ్ కూడా స్టార్ట్ అయ్యి 100 డేస్ అయింది. ఏంటి? అవును, మొదటిసారి వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకున్నప్పుడు నిన్ను చూశాను. దాని తర్వాత మళ్ళీ కనిపించలేదు. సిడ్నీ మొత్తం వెతికాను. ఆ చీట్లాట ఆడుతున్నప్పుడు మళ్ళీ నేను చూశాను. చూడకుండా ఉండాల్సింది. That's right. They're looking very beautiful. Hey boss. This is Sanjay. Hi. నీ గురించి చాలా విన్నాను. ఎప్పుడు నిజాలే మాట్లాడుతూ ఉంటా కదా? నీ గురించి కూడా నేను చాలా విన్నాను. SMS లోనే రొమాన్స్ పొంగిస్తా ఉంటా. Sony, if you don't mind, can I go for a smoke? Yeah, sure. వాట్ పంపిస్తానంటే ఏం కాదులేవే.